దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములకు నడిపించిన విధానాన్ని బట్టి యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు కలుగునుగాక. ఇది ఆత్మీయ యాత్ర. ఈ ఆత్మీయ యాత్రలో మన పయనం ముందుకే యేసు వైపు చూచుచు ఈ యొక్క పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తితేనే గమ్యమును చేరుతాం. ఈ గమ్యము చేరే ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగిపోవాలి, కానీ ఆగిపోకూడదు. లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది. అదేవిధంగా ఆగిపోయినా వెనక్కి తిరిగిన ఉప్పు స్తంభం అవుతాం. ముందుకే సాగిపోవాలి, ముందుకు చూస్తూ వెళ్ళిపోవాలి. అటువంటి పయనం. అందుకే దేవుని యొక్క వాక్యంలోంచి ఒక అద్భుతమైన మాట యెషయా గారు రాస్తారు. యెషయా గ్రంథం 57:14 ఎత్తు చేయుడి, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గముల నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. స్టంబ్లింగ్ బ్లాక్. చూడండి, ఏదైతే అడ్డుగా ఉండేది ఆ అడ్డుగా ఉన్నదాన్ని నా ప్రజల మార్గం నుంచి తీసేయమన్నాడు. అంటే చాలామంది ముందుకు సాగిపోకుండా వెనక్కి తిరగకపోయినా ఆగిపోకపోయినా అడ్డుబండలు కొన్ని అడ్డు వస్తాయి. ఆ అడ్డుబండలను తీసేయాలి. బైబిల్ గ్రంథంలో ఆదాము చల్లని పూట యెహోవా దేవుణ్ణి కలుసుకునేవాడు. ఆల్ ఆఫ్ షడన్ ఒకరోజు ఆదామా నువ్వెక్కడ, ఆదామా నువ్వెక్కడ అని ప్రభు స్వరం వినిపించింది. ఎప్పుడైతే ప్రభు స్వరం వినిపించిందో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు ముందు నిలబడే ధన్యతను పొందుకునే ఆదాము ఒక చెట్టుని అడ్డు చేసుకుని ఆ చెట్టు దగ్గర ఆగిపోయాడు. ఆది 3:7 చదివితే అతనికి దేవునికి మధ్యలో అడ్డుగా చెట్టును పెట్టుకున్నాడు. ఆదామా ఎక్కడా, వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు అని అడిగితే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను భయపడుతున్నానయ్యా, దిగంబరనై ఉన్నానయ్యా, అయ్యో నువ్వు దిగంబరువన్నీ కాబట్టి చెప్పాడు, నేను తినొద్దన్న పండు తిన్నావా అని ప్రభు ప్రశ్నించినట్లు మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, అవిధేయత ఆదాము నాకు అడ్డుగా వచ్చింది. దేవునికి ఆదాముకు మధ్యలో, దేవునికి నీకు మధ్యలో పాపం అడ్డు రాకూడదు. పాపమే అడ్డుబండ. పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంటే దేవుని ముందుకొచ్చే ధన్యత పొందుకుంటాం. యేసయ్య ముందుకొచ్చే ధన్యత కావాలండి. అసలు యేసయ్య ముందు నిలబడాలి. అది మనకి దేవుడిచ్చిన ఒక వరం. అది మన యొక్క డెస్టినీ. మన యొక్క గోల్ ఏంటంటే ఒకరోజు ఆ ప్రభువు ముందు నిలబడాలి, ఆ సింహాసనం ముందు నిలబడాలి, ఆ న్యాయపీఠం ముందు నిలబడాలి, ఆ మహిమోన్నతుడైన యేసయ్య ముందు నిలబడాలి. ఆ ధన్యత ఎంత గొప్ప ధన్యత. ప్రభా, నీ ముందు నిలబట్టు నాకు ధన్యత, నీ ముందు నిలబట్టు నాకు సంతోషం, నీ ముందు నిలబట్టు నాకు ఆశీర్వాదం అనాల్సిన మనము దేవుని ముందు నిలబడకుండా దేవునికి మనకి ఏదో అడ్డు పెట్టుకుని దానికి వెనక దాక్కుంటాం. ప్రభా, నీ ముందుకు నేను రాలేను, కానీ నా ముందు చెట్టు ఉంది ప్రభా, ఆ చెట్టును అడ్డు పెట్టుకున్నాను. సోమరతనాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది, బద్ధకాన్ని అడ్డు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది, అబద్ధాన్ని అడ్డు పెట్టుకుని ఎంతోమంది లోక సంబంధమైన పదవుల్ని, లోక సంబంధమైన ఘనతల్ని, లోకాన్ని అడ్డు పెట్టుకుని దేవుని ముందుకు రాలేక వెనకబడి ఏదైనా తోటని మహిమ గల సంఘం నుంచి త్రోసివేయబడుతున్న నేటి తరపు ఆదాములు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవునితో మాట్లాడుతుండగా, నా ముందున్న ఈ అడ్డుబండను తీసే ప్రభు అని ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జనసమూహాలు అడ్డొచ్చారు, అయినా ఆ అడ్డును తొలగించుకోవడానికి దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలేసి అడ్డును తొలగించుకుని యేసుప్రభు ముందుకొచ్చేసాడు. యేసుప్రభు ఆయన ముందుకొచ్చి అతని గుడ్డితనాన్ని తీసి అతనికి చూపునిచ్చాడు కదా. నీకు ప్రభుకు అడ్డున్న అడ్డుబండిని తీసేసుకో. ఏంటయ్యా మాకు నీకు మధ్యలో ఏముందంటే, యెషయా గ్రంథం 59:1 రక్షింపు నేరకున్నట్లు నా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందం కలదు. మీ పాపములు మీకు నాకు అడ్డొచ్చేసినాయి. అడ్డంగా మీ దోషాలు వచ్చినాయి. అయ్యో ఆ దోషాలను కడిగేసుకోండి, యేసు రక్తంతో కడిగేసుకోండి. ఒక భయంకరమైన రక్తస్రావంతో ఉన్న స్త్రీకి అడ్డుగా దేవునికి ఆమెకి మధ్యలో లోకం అడ్డొచ్చింది, మరణం అడ్డొచ్చింది, రోగం అడ్డొచ్చింది, ఆచారం అడ్డొచ్చింది, మూఢనమ్మకం అడ్డొచ్చింది. అయినా వాటిని జయించుకుని యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుని స్వస్థత పరచబడింది. అడ్డు తొలగించుకో. పొట్టితనం అడ్డొచ్చింది జక్కయ్యకి, అయినా దాన్ని జయించి మేడి చెట్టెక్కాడు. అడ్డుతనం తొలగించుకున్నాడు, యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఏ అడ్డుందో తీసేసుకో, యేసుప్రభుని ఇంట్లోకి చేర్చుకో. యేసుప్రభుతో డైరెక్ట్గా ఆయన ముందు నిలబడి ఆయన్ని చూసే ధన్యతను పొందుకో.
అటు కృపా దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన మహాపరిశుద్ధుడు వగు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, మీకు మాకు ఏ అడ్డున అడ్డు పోవునుగాక. అడ్డుబండలను తొలగించండి, ఆటంకాలను తొలగించి ఈ కుటుంబాన్ని, ఈ బిడ్డల్ని మీరు సాక్షాత్ మీ ముందు నిలబెట్టుకోమని, ముందుకు సాగిపోతూ మీ ముందు నిలబడే అర్హత దయచేయండి, మిమ్మల్ని ఎదుర్కొనే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిదోన్ బిడ్డలారు, ఈ వాక్యం అందరికీ షేర్ చేయండి. ఈరోజు ఉదయం 4:00 ఒక మ్యారేజ్ ఉంది, ఆ తర్వాత సాయంత్రం ఉదనరాయనపాలెంలో అమరావతి దగ్గర మరి అద్భుతమైన మీటింగ్ ఉంది, అక్కడ వాక్యం చెప్పాలి. దానికోసం మీరు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అధికంగా అమితంగా దీవించినగాక. గాడ్ బ్లెస్ యు.